హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేన్ ఫిన్సిప్ వీడియోలో ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు ఒక మశీభార్త చెప్పుకోవచ్చు హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తరపు నుంచి మేనేజ్మెంట్ ట్రైనిర్స్ డిజైన్ ట్రైనిర్స్ పోస్టుల భర్తీగా ఆప్షన్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి గేట్ ఎగ్జామినేషన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు కేవలం ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం మీలో మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ప్రపేర్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో హాల్ తోట నుంచి చూసిన వల్ల భాగంగా చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ వారిగా చూసినట్లయితే డిజైన్ ట్రైన్కి సంబంధించి మొత్తంగా అరవై వేకెన్సీ ఉండడం జరిగింది అందులో ఎస్టీ వారికి నాలుగు ఎస్సీ వారికి ఎనిమిది ఓబీసీ వారికి పదహారు ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు వేకెన్సీస్ రిజర్వ్ చేయబడ్డాయి జనరల్ కేటగిరీలో ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ సంబంధించి నలభై వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్టీ వారికి మూడు ఎస్సీ వారికి ఏడు ఓబీసీ వారికి పదకొండు ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు వేకెన్సీ రిజర్వ్ చేయబడ్డాయి జనరల్ కేటగిరీలో పద్నాలుగు వేకెన్సీ సో వీటికి సంబంధించి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో కూడా హాల్ ఏరియాలో సంబంధించి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది కావున ఏపీఎన్ తెలంగాణ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరు సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మరికొన్ని వివరాల్లో భాగంగా చూసినట్లయితే క్వాలిఫికేషన్ భాగంగా డిజైన్ ట్రైనింగ్ సంబంధించి బీటెక్ ఇన్ ఎలక్ ఇంజనీరింగ్ మరియు బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఆయా బ్రాంచెస్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగం ఈ డిజైన్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ క్లారిటీగా బ్రాంచెస్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ సంబంధించి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ ఇన్ మెకానికల్ మెటలర్జీ మరియు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆయా బ్రాంచెస్ నుంచి ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసినారో వారు కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టుకు సంబంధించి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు గేట్ ఎగ్జామినేషన్ సంబంధించి కేవలం ఈ ఆయా బ్రాంచెస్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ పర్సెంటేజ్ రిక్వైర్ సంబంధించి క్లారిటీగా మెన్షన్ జరిగింది ఏ ఏ బ్రాంచ్కు ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏ పోస్టుకు ఎంత పర్సెంటేజ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ వివరాలు చూసినట్లయితే ఈ రెండు పోస్టులకు సంబంధించి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీఎస్సీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలే హ్యాండిక్యాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని వర్తిస్తుంది మరియు అప్లికేషన్ ఫీజులో భాగంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్ వారు అయితే ఎటువంటి ఫీ పే చేయనవసరం అవసరం లేదు డైరెక్ట్ వీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి అకౌంట్ త్రో నెఫ్ట్ ఐఎంపీఎస్ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లారిటీగా బ్యాంక్ అకౌంట్ నేమ్ బ్యాంక్ నేమ్ బ్రాంచ్ నేమ్ మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఐసి కోడ్ అని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ మరియు అకౌంట్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ ఫీజ్ అనేవి పే చేయవచ్చు సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ మోటగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్లో ఒక పోస్టుకి ఐదుగురు చొప్పున షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది సో ఇక్కడ ఆన్లైన్ టెస్ట్లో భాగంగా మొత్తంగా టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మొత్తంగా త్రీ పార్ట్స్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రానున్నాయి పార్ట్ వన్లో వచ్చేసి ట్వంటీ మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ మరియు పార్ట్ టూలో ఫార్టీ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి మరియు ఫార్టీ త్రీలో మీరు ఏ బ్రాంచ్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో ఆ బ్రాంచ్ సంబంధించి హండ్రెడ్ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ సంబంధించి ఆ బ్రాంచ్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి సో మొత్తంగా ఈ ఎగ్జామ్ వచ్చేసి వచ్చేసి హిందీ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు గమనించి ఈ రెండు లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాల్సి ఉంది సో మొత్తంగా అయితే టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ ఎగ్జామినేషన్ గాను వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు సో మొత్తంగా ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక పోస్ట్కి ఐదుగురు చొప్పున షార్ట్లీ చేసి ఇంటర్వ్యూకు సెలక్షన్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్గా ఫైనల్గా హండ్రెడ్ హండ్రెడ్ మా మార్క్స్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారికి సంబంధించి ఫైనల్గా పోస్టింగ్ అనే ఇవ్వడం జరుగుతుంది సో ప్లేస్మెంట్ అండ్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ వరకు సాలరీ పేస్కల్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్షల్ని ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులకు కంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ యొక్క పూర్తి అని తెలుసుకోవచ్చు మార్చి సెవెంటీన్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు సో విధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఏదైనా బ్రాంచ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వారి పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఇక్కడ క్లారిటీగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఏదైనా ఒక పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనగా మీరు డిజైన్ ట్రైనింగ్ లేదా మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ సంబంధించి ఏదో ఒక పోస్టుకు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంది మీరు కనుక ఈ రెండు పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది కావున మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకున్నారో ఒక ఐడియాతో ఏదో ఒక పోస్టును సెలెక్షన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంది సో ఎటువంటి పార్ట్ టైమ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంజనీరింగ్ కోర్సెస్ నాట్ అవైలజబుల్ కంపల్సరీ రెగ్యులర్గా బీటెక్ కంప్లీట్ చేస్తున్న వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ టోటల్గా ఇంపార్టెంట్ షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మరి అడ్మిట్ కార్డ్స్ ఫర్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ సంబంధించి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అడ్మిట్ కార్ను ప్రొవైడ్ చేయనున్నారు మరి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ రెండు రోజుల్లో కండక్ట్ చేయనున్నారు మరియు ఆన్లైన్ టెస్ట్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజున రిలీజ్ చేయనున్నారు మరియు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ వచ్చేసి ఒక పోస్ట్కి ఐదుగురు చొప్పున లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ వచ్చేసి మే ఫోర్త్ రోజున రిలీజ్ చేయనున్నారు మరియు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ వచ్చేసి మే సెవెంటీన్త్ నుంచి మే నైన్టీన్త్ వరకు కండక్ట్ చేయనున్నారు సో ఫైనల్గా రీజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసి మే ట్వంటీ ఫిఫ్త్ రోజున అఫిషియల్ వెబ్సైట్లో పొందుపరచనున్నారు నెక్స్ట్ ప్రొవిజనల్ ఆఫిషియల్ లెటర్స్ సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసి మే ట్వంటీ సెకండ్ రోజున రిలీజ్ చేయనున్నారు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ వచ్చేసి హాల్ హాస్పిటల్స్లో మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూన్ ఫస్ట్ వరకు కండక్ట్ చేయనున్నారు సో ఫైనల్గా అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ వర్ హాల్ బెంగళూరు సంబంధించి జూన్ సెవెంటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు కండక్ట్ ఉన్నారు సో ఫైనల్గా కమన్స్మెంటర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్ హాల్ మేనేజ్మెంట్ అకాడమీ బెంగళూరు సంబంధించి జూన్ ట్వంటీ ఫన్ నుంచి కండక్ట్ చేయ ఉన్నారు ట్రైనింగ్ అనేది సో మొత్తంగా వీటి ఈ పోస్టులకు సంబంధించి పోస్టింగ్ కూడా ఏపీఎన్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్లోని హాల్ కేంద్రంలో కూడా పోస్టింగ్ అని ఇవ్వనున్నారు సో ఫ్రెండ్స్ ఇది హాల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు డిజైన్ ట్రైనింగ్స్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి నాకు రిప్లై పడుతుంది మరికొని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్